దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ చరణము. నీ సరిహద్దులలో సమాధానము కలుగుచేయువాడు ఆయనే. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన ప్రభువు గొప్పవాడు. ఆయన మన పక్షమందుండి మన సరిహద్దులలో మనకు కలిగిన సమస్తము చుట్టూ సమాధానమును నెమ్మదిని శాంతిని కలుగజేసి అతి శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించి మనలను తృప్తిపరచువాడు. ఆయన మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేసి నిరంతరము మనకు క్షేమస్థితిని దయచేయువాడు. ఆయన మన పాదములను తొట్టిలనియడు. మనలను కాపాడువాడు, కునుకడు, నిదురపోడు. సర్వశక్తివంతుడైన యెహోవా దేవుడు నేడు మన పక్షమందుండి మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేసి సమాధాన స్థితిని దయచేసి మనలను తృప్తిపరచాలంటే మొదటిగా మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన క్రియలను చేయాలి. రెండవదిగా ఆసక్తి కలిగి ప్రార్థించాలి. మనము ఎడతెగక విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. వేకువనే లేచి ప్రభువును వెతుకువారు వారి దినములన్నీ ఆయన కృపను పొందుకుని ఉత్సహించి సంతోషిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడును, మాకు తృప్తికరమైన జీవితమును దయచేయువాడును మీరే అని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.